ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు తొట్రిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనము. సహోదరి సహోదరులారా, కన్నీళ్లు విడుచుచూ విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు, పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు, ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మను ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును. వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి అని. ప్రియులారా, యేసుక్రీస్తు శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికి నిత్య రక్షణకు కారకుడాయెను. అపోస్తులుడైన పౌలు కొరంతీయులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మును దుఃఖపెట్టినందున విచారపడను. నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మును స్వల్పకాలము మట్టుకే దుఃఖపెట్టనని తెలుసుకొని ఉన్నాను. మీరు దుఃఖపడితిరని సంతోషించుటలేదు గాని మీరు దుఃఖపడి మారుమనస్సు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయములోనైనను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవచిత్తానుసారముగా దుఃఖపడితిరి. దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనస్సును కలుగజేయును. ఈ మారుమనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను ఎట్టి దోష నివారణకైనా ప్రతివాదమును ఎట్టి ఆగ్రహమును ఎట్టి భయమును ఎట్టి అభిలాషను ఎట్టి ఆసక్తిని ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించెనో చూడుడి. ఆ కార్యమును గూర్చి సమస్త విషయములలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకొంటిరి అని. సహోదరి సహోదరులారా, మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడునప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా కన్నీటిని నాట్యముగా మార్చుటకు నీవు చాలినవాడవు తండ్రి. నీకు స్తోత్రములు దేవా. మేము నీకు విధేయులమై అన్ని విషయములలో నీకు లోబడుటకు సహాయము దయచేయమని, నీ చేతితో పట్టుకొని మీరే మమ్మలను ముందుకు నడిపించమని, మా జీవితంలో గొప్ప కార్యములు జరిగించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.